ఆ ఊళ్ళో రాజు తన కుటుంబంతో పాటు నివసించేవాడు. దగ్గర్లోని నగరంలో అతడి మిత్రుడు రవి ఓ హోటల్లో ఇడ్లీ వడ చేసేవాడు. ఓ రోజు ఆ ఇద్దరూ దారిలో ఎదురయ్యారు. ఎరా రవి, నీ ఉద్యోగం ఎలా సాగుతుంది? రోజు సిటీకి వెళ్ళి వస్తున్నావు కదా, హోటల్లో పని బాగా నేర్చుకున్నావా లేదా? నేర్చుకున్నాను రా, ఇడ్లీ వడ తయారీలో మా హోటల్ సిటీలో 1 తెలుసా? 6 అందులోనే పనిచేస్తున్నానుగా. ఇడ్లీ వడ చట్నీ సాంబార్ అద్భుతంగా చేయడం నేర్చుకున్నాను. సూపర్ రవి, నాకెంతో హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా నీ చేతి ఇడ్లీ వడ తినిపించి పుణ్యం కట్టుకో. అలాగే తప్పకుండా రాజు, సెలవుల్లో తినిపిస్తాను. ఓకే. హాయ్ రాజు, ఎలా ఉన్నావు? ఇడ్లీ వడ ఎప్పుడు తినిపిస్తున్నావు? ఇంకెక్కడ ఇడ్లీ వడ, నా ఉద్యోగం ఊడిపోయింది. అయ్యో, ఎంత పని జరిగింది, ఇప్పుడేం చేస్తావు? ఏం చేయాలి చెప్పు. నాకు తెలిసింది ఒకటే పని, ఇడ్లీ వడ చట్నీ సాంబార్. అలాగైతే మన ఊళ్ళోనే ఏదో హోటల్ చూసుకో, హాయిగా పనిచేసుకో. వెళ్ళాను రాజు, ప్రస్తుతం ఖాళీ లేవన్నారు. సరే, ఏం చేస్తాం? ఓ పంచే రవి, నువ్వు సొంతంగా ఇడ్లీ వడ చట్నీ సాంబార్ బండి పెట్టుకో. మరొకటి చేతి కింద పనిచేయడానికి బదులుగా నీ సొంతానికే పనిచేసుకో. నేను నీలాగే ఆలోచిస్తున్నాను రాజు, దానికి పెట్టుబడి కావాలి కదా, నా దగ్గర అంత పెద్ద మొత్తం లేదు. అలాగా అదే నీ సమస్య అనుకుంటే నేను నీకు సాయం చేస్తాను, ఎంతైనా మనం స్నేహితులం కదా. రాజు కొంత మేరకు తన దగ్గరున్న డబ్బు రవికిచ్చాడు. బాగా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి మరికొంత డబ్బు సర్దుబాటు చేశాడు. దాంతో రవి సొంతంగా ఇడ్లీ వడ బండి ప్రారంభించాడు. రాజు, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోను, నీకు ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను. నీలాంటి మంచి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇదేం గొప్ప విషయం, నేను చేసిన ఈ కొద్దిపాటి సాయం వల్ల నీకు మేలు జరిగి ఉంటే అంతకు మించిన సంతోషం ఏముంది చెప్పు. ఇలా ధన్యవాదాలు చెప్పకు, పని బాగా చేసుకో. ఇడ్లీ వడ వేడివేడిగా ఉండాలి సుమా, అందరి మెప్పు పొందాలి. అన్నట్టు నువ్వు నాణ్యమైన సరుకులనే ఉపయోగించాలి. నీ బండి ఎప్పుడూ శుచిగా శుభ్రంగా ఉండాలి. నీ ఇడ్లీ వడ తిన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. తప్పకుండా రాజు, నేను నీ సలహాలు ఎప్పుడు పాటిస్తాను, అందరి మేలు కోరుకుంటాను. స్నేహితుడంటే అదిగో రాజులా ఉండాలి మరి.